నమస్తే, నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్, అంటే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ వల్ల దేని వల్ల డ్యామేజ్ అవుతుందో ఆ టాపిక్ మాట్లాడుకుందాం. సో చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఏవేవి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే మోస్ట్లీ డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ డయాబెటిక్ రెటినోపతి. సో రెటినా అనే ముందు టాపిక్ ముందుకు వెళ్లే ముందు, రెటినా అనేది లాస్ట్ లేయర్ ఆఫ్ ద ఐ. సో విజన్కి చాలా అవసరమైంది. సో చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ బాగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది బాగా వస్తుంది. డయాబెటిక్ రెటినోపతిలో ఏమవుతుంది అంటే, ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చేసరికి ఎక్కువగా 25 to 70 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళలో చూస్తాము. ఇది టైప్ 1 డయాబెటీస్లో వస్తుంది, టైప్ 2 డయాబెటీస్లో వస్తుంది. టైప్ 1 అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, టైప్ 2 అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, ఆర్ అదర్వైజ్ ఇన్సులిన్ ఇండిపెండెంట్ డయాబెటీస్. సో ఇందులో ఏమవుతుంది అంటే మనకి స్టేజెస్లో వస్తుంది రెటినోపతి, ప్రొలిఫరేటివ్, నాన్ ప్రొలిఫరేటివ్ స్టేజ్ అని. ఫస్ట్ నాన్ ప్రొలిఫరేటివ్ స్టేజ్, ముందుగా చెప్పినట్లు ఇక్కడ బ్లడ్ వెజల్స్ అన్నీ డ్యామేజ్ అవుతూ స్టార్ట్ అవుతాయి. సో డ్యామేజ్ అవ్వడం వల్ల బ్లడ్ వెజల్స్కి సప్లై చేసే నర్వ్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. సో రెటీనా బాగా ఇన్వాల్వ్ అవుతుంది. సో రెటీనాలోని నర్వ్ ఫైబర్స్ అన్ని డ్యామేజ్ అవ్వడంతో స్పాట్స్ లాగా డెవలప్ అవుతుంది. దాని తర్వాత రెటీనా ముందు ఒక స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అవుతుంది, దాన్నే మనము మ్యాక్యులర్ ఎడిమా అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే విజన్ బ్లర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్లోగా సెంట్రల్ విజన్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది, సెంట్రల్ కోర్ మాత్రం కనిపించకుండా ఉంటుంది, పెరిఫెరల్ అంతా బాగానే కనిపిస్తుంది. అండ్ స్లోలీ దీన్ని బ్లైండ్నెస్లోకి డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్లీడింగ్. ఎర్లీగా కొంచెం చిన్న చిన్నగా బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అయింది, స్లోగా డెవలప్ అయ్యి కంప్లీట్ బ్లీడింగ్ అయ్యేటప్పటికి ఫుల్ బ్లైండ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకవేళ షుగర్ కంట్రోల్లో లేకపోతే, షుగర్ కంట్రోల్లో లేకపోతే నర్వ్ ఫైబర్స్ అన్నీ స్లోలీ స్టార్ట్ డీజనరేట్ అవ్వడం కానీ, లేకపోతే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. సో వీటితో వచ్చే కాంప్లికేషన్సే డయాబెటిక్ రెటినోపతి. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తామో, ఎలా డయాగ్నోస్ చేస్తామంటే స్క్రీనింగ్ చేయాలి. ఫస్ట్ ఏంటి అంటే షుగర్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఐ చెకప్ అనేది డయాబెటిక్ స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ. అందులో ఐ చెకప్ అనేది స్క్రీనింగ్ ఎవ్రీ, సపోజ్ ఎర్లీ స్టేజెస్లో బ్లీడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఎప్పుడెప్పుడు స్క్రీనింగ్ చేయాలి, ఇయర్లీ వన్స్ అయినా స్క్రీనింగ్ చేసుకోవాలి. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అయింది అనుకోండి, 3 మంత్స్కో 4 మంత్స్కో, ఇన్ఫ్యాక్ట్ 6 మంత్స్కి ఒకసారైనా చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎన్ని, ఇప్పుడు డయాబెటీస్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత అది వస్తుంది అంటే స్పెసిఫిక్ టైం అంటూ ఏమీ ఉండదు. డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్లో 5 to 10 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది. చేంజెస్ అయితే 5 ఇయర్స్కే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో యూజువలీ టైప్ 1 డయాబెటీస్లో 5 ఇయర్స్ తర్వాత స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాము. టైప్ 2 డయాబెటీస్లో ఏంటి అంటే అట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్, మీకు ఎప్పుడైతే షుగర్ డయాగ్నోస్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఐ చెకప్ అనేది చేయించుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ అది ఏ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్ అంటే స్పాట్ స్టేజ్లో ఉందా, లేకపోతే స్వెల్లింగ్ స్టేజ్లో ఉందా, లేకపోతే బ్లీడింగ్ స్టేజ్లో ఉందా అని చూసుకొని దాన్ని బట్టి ఇయర్లీ 1 or 6 మంత్స్కి ఒకసారి అని చూసుకోవాలి. ట్రీట్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఈజ్ షుగర్ కంట్రోల్. షుగర్ కంట్రోల్లో ఉంటే డ్యామేజ్ కానీ, ఈ వెజల్స్ డ్యామేజ్ కానీ, లేకపోతే నర్వ్స్ డ్యామేజ్ కానీ మినిమలైజ్ చేస్తుంది. సెకండ్ థింగ్, దీనికి ట్రీట్మెంట్ వచ్చేసరికి ఫోటో కాగ్యులేషన్, లేజర్ ట్రీట్మెంట్ కానీ, లేజర్ తోటి ఫోటో కాగ్యులేషన్ కానీ, ఇవన్నీ వేరియస్ ఆప్షన్స్ అంటూ ఉంటాయి. సో ఎంత ఎక్స్టెంట్ ఇన్వాల్వ్ అయింది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ డయాబెటిక్ రెటినోపతి. నెక్స్ట్ టైం డయాబెటిక్ నెఫ్రోపతి తోటి డిస్కస్ చేద్దాం.